ఈ రోజు కాన్సెప్ట్ లో ఏం చెప్తున్నామంటే, టూ డైమెన్షనల్ అరేలోని ట్రాన్స్పోజ్ మ్యాట్రిక్స్ గురించి చూస్తాం. ఇప్పుడు నాకు ఇప్పుడు మనం ఏం చేయండి, రోస్ అండ్ కాలమ్స్ ఫార్మేషన్ లో ఇచ్చిన దాన్ని మ్యాట్రిక్స్ అంటాను. ఓకే, దీనిలో మనం ఏం చేయాలనుకుంటున్నాం అంటే, రోలో ఉన్న డాటాని కాలంలోకి, కాలంలో ఉన్న డాటాని రోలోకి పంపించేదాన్ని ఏమంటారంటే ట్రాన్స్పోజ్ అని కాల్ చేస్తాం. ఓకే, ఈ ట్రాన్స్పోజ్ చేయడం కోసం నాకు ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ అనేది తయారు చేసుకున్నాను. లైక్ వచ్చేసి నాకు ఏంటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలా హెడర్ ఫైల్ డిఫైన్ చేసుకొని PC1 అని సేవ్ చేస్తున్నాను. ఓకే, నేను మ్యాట్రిక్స్ ఫార్మేషన్ లో కూడా దీన్ని ఏం చేస్తున్నా అంటే, రోలో ఉన్న డాటాని కాలంలోకి, కాలంలో ఉన్న డాటాని రోలోకి పంపేయడం కోసం ఈ ఎగ్జాంపుల్ తీసుకున్నాను. ఓకే, ఇంతకుముందు ఎగ్జాంపుల్లో కూడా మనం ఏం చేసామంటే, అయితే డైరెక్ట్గా వచ్చేసి మనం అసైన్ చేసాం, అది లూప్ ద్వారా మనకి ఏంటి అసైన్ చేసుకుంటూ వచ్చాం. అంటే మనకు వచ్చేసి లూప్ అంటే డైరెక్ట్ ఒక వేరియబుల్లోకి నెంబర్ ఆఫ్ వాల్యూస్ అనేది అసైన్ చేసి చేసేసాం. అంటే లూప్ ద్వారా ఇంక్రీజ్ చేస్తూ స్టోర్ చేసాం, దాన్ని ప్రింట్ చేసుకుంటూ వచ్చాం. అంటే దానిలో మనకేంటి ఆల్రెడీ అసైన్ చేసిన వాటిని ప్రింట్ చేసాం. దెన్ ఇక్కడ మాత్రం ఏం చేస్తామంటే, త్రూ రన్ టైమ్ ద్వారా రావడం కోసం నేను ఏం చేస్తాను అంటే, స్కానఫ్ ద్వారా తీసుకుంటాను. ఓకే, రన్ టైమ్ ద్వారా తీసుకోవడం కోసం స్కానఫ్ ద్వారా, స్కానఫ్ అంటే ఇన్పుట్ ఫంక్షన్ అంటాం కదా, ప్రింట్ఎఫ్ అంటే అవుట్పుట్ ఫంక్షన్. ఇక్కడ నేను ఏం చేస్తున్నాను, ప్రింట్ఎఫ్ అని వచ్చేసి ఎంటర్ ద రోస్ అండ్ ఎంటర్ ద కాలమ్స్ అన్నాను. అంటే ఎన్ని రోస్ ఎన్ని కాలమ్స్ కావాలని ఇక్కడ మెసేజ్ అడుగుతుంది. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఫస్ట్ ఏం చేస్తున్నాం, హెడర్ ఫైల్స్ రెండు ఇచ్చాం. తర్వాత వైడ్ అంటే ఏమనుకున్నాం, నల్ వాల్యూస్ని అవాయిడ్ చేయడం కోసం వైడ్ అనేది ఫంక్షన్ నేమ్, దాన్ని ఇన్సైడ్ ద బ్లాక్లోకి ఎంటర్ అయ్యాం. ఇంటర్ ఐ కామా జే కామా రో ఆర్ సి అని తీసుకున్నాం. ఓకే, అంటే నాకు వచ్చేసి ఐ అనేది ఒక లూప్ కోసం, దెన్ జే అనేది ఒక లూప్ కోసం తీసుకున్నాం. దెన్ నెక్స్ట్ ఆర్ అంటే రోస్ అనుకోండి, సి అంటే కాలమ్స్ అనుకోండి. ఇక్కడ నాకు వచ్చేసి ఏం చేస్తున్నా అంటే, అంటే నాకు అదే మెసేజ్ చేయాలని లేదు చేసుకోవాలి. అప్పుడు నాకు ఏంటి, దీనికి మ్యాట్రిక్స్ వచ్చేసి ఏంటి, ఎంఈటి అని తీసుకున్నాను. అంటే నాకు ఏంటి వేరియబుల్ నేమ్, అరే నేమ్ వచ్చేసి ఏంటి ఎంఈటి అని తీసుకున్నాను. ఇది 50 వచ్చేసి ఏంటి, 50 వరకు సైజ్ అనేది ఫస్ట్ 50 ఏంటి దేనికోసం, రోస్. సెకండ్ 50 కాలమ్స్ అంటే అక్కడ వరకు యాక్సెప్ట్ చేయడానికి, అక్కడ వరకు యాక్సెప్ట్ చేస్తున్నాను. అంటే నేను అంటే అన్ని మెమరీ బ్లాక్స్ అనేది క్రియేట్ అవుతాయి. దీనిలో నాకు ఏంటి ఎక్కడ వరకు వాల్యూస్ ఇస్తే అక్కడ వరకు స్టోర్ అవుతాయి, మిగతా అంతా ఎంప్టీగా ఉంటాయి. 50 అదే మనకు 50 వాల్యూస్ ఇవ్వాలి కదా, 50 రోస్ లోపల 50 రోస్ 50 కాలమ్స్ వరకు ఇచ్చేసుకోవచ్చు అంటున్నారు. 10 ఇచ్చేది అంటే మాకు ఏంటి సైజ్ మెన్షన్ చేయకుండా డైరెక్ట్ ఇన్సిలైజ్ చేశాను కదా, ఇక్కడ నేను సైజ్ మెన్షన్ చేశానా? అవును, ఇప్పుడు ఇక్కడ సైజు, అక్కడ సైజు ఇచ్చామా మనం? అలాంటిది నాకేంటి 50, ఇక్కడ 50 రోస్ అన్నాను, 50 కాలమ్స్ అన్నాను. మనకి ఏదైనా కావచ్చు, అంటే నాకు ఎన్ని కావాలనుకుంటాము, 5 వరకు యాక్సెప్ట్ అవుతుంది. నేను 50 అంటే 50 ఇవ్వాలని రూలం లేదు అంటున్నా. మిగతావన్నీ 0s అని కాదు, ఎంప్టీగా ఉంటాయి. ఇప్పుడు నాకేంటి 50 సైజ్ వరకు యాక్సెప్ట్ అవుతుంది అని చెప్తున్నాను. అంటే 50 రోస్ వరకు యాక్సెప్ట్ అవుతాయి, 50 కాలమ్స్ వరకు యాక్సెప్ట్ అవుతాయి. అంటే కంపల్సరీ ఇక్కడ అసైన్ చేసినప్పుడు కంపల్సరీ స్పెసిఫైడ్ ఇవ్వాలి. ఇక్కడ రన్ టైంలో మాత్రం ఏంటి దీని సైజ్ అనేది ఎక్కువిస్తున్నాను. ఇప్పుడు నాకు సైజ్ లేకుండా కూడా యాక్సెప్ట్ చేయొచ్చు అని చెప్పాను కదా, సైజ్ లేకుండా కూడా యాక్సెప్ట్ చేయడం చెప్పాను కదా, ఎంటీగా ఈ బ్రాకెట్ అట్లని లేదు. ఇప్పుడు నాకేంటి ఇక్కడ అసైన్ చేసినప్పుడు కంపల్సరీగా స్పెసిఫైడ్ చేసుకోవాలి ఎన్ని రోజు ఎన్ని కాలమ్స్ అనేది, దాని తగ్గట్టు వాల్యూస్ అసైన్ చేసుకోవాలి. ఇక్కడ
ఇవ్వలే కాబట్టి జీరో సీరియస్ వస్తుంది. అంటే నువ్వేంటి ఆ వాల్యూ లోపల ఏం లేదు కాబట్టి జీరోస్ అనేది ప్రింట్ అవుతుంది. అంటే నేను వాటిని ప్రింట్ చేయట్లే కదా, రేంజ్ అనేది అక్కడ వరకు ప్రింట్ చేయను. జస్ట్ నాకేంటి ఇక్కడ సైజ్ మాత్రం ఇక్కడ మెషిన్ చేస్తున్నాను, వాటిని ప్రింట్ చేయడం వచ్చేసి ప్రింట్ చేయను. మీరైతే ప్రింట్ చేశారు కాబట్టి జీరోస్ వచ్చినాయి. ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తున్నాను అంటే ఇప్పుడు ఇది తిన్న తర్వాత 60. ఓకే, దెన్ ఫస్ట్ ఏం చేస్తామంటే ప్రింటే ఫెంటర్ ద రోస్ అండ్ కాలమ్స్ ఉన్నాయి. మీకు ఎన్ని రోస్ కావాలి ఎన్ని కాలమ్స్ కావాలో రన్ టైం ద్వారా ఇచ్చేయండి. ఇక్కడ నాకు 5 రోస్ 5 కాలమ్స్ కావాలో లేకపోతే 2 రోస్ 5 కాలమ్స్ కావాలా, మీకు ఎట్లా కాంబినేషన్లతో కావాలో చూజ్ చేసుకోండి. ఇక్కడ ఏంటి స్కానర్ ద్వారా రోస్ అండ్ కాలమ్స్ అనేది యాక్సెప్ట్ చేసిన తర్వాత ఎంటర్ ద మ్యాట్రిక్స్ అన్నాం. అంటే నాకు వచ్చేసి దానిలోకి ఏ వాల్యూస్ రావాలంటే దీనిలో ఏం చేస్తామంటే ఫర్ అండ్ మెషిన్ చేస్తాను. ఫర్ i = 0 అన్నాను. i = 0 అనే దాన్ని ఏమంటా ఇనిషియలైజేషన్ అంట. i < r అన్న ఆర్ లోపల ఏముండదు అనుకుంటా. సపోజ్ నేను ఏంటి 5 అన్నాను అనుకోండి, 5 రోస్ అని ఇచ్చాను అనుకోండి. ఇక్కడ ఆర్ లోపల ఏంటి 5 రోస్ ఇచ్చాను, దీనిలో 2 కాలమ్స్ ఇచ్చాను. ఎన్ని ఎన్ని వాల్యూస్ వస్తాయి 10 వాల్యూస్ వస్తాయి కదా. అండ్ నాకు వచ్చేసి ఏం జరుగుతుంది ఇది అప్ టు ఎక్కడ వరకు జరుగుతూ రావాలి, నాకు లూప్ అనేది 4 వరకు జరుగుతుంది. అంటే 0 నుండి స్టార్ట్ అయింది కాబట్టి 4 వరకు జరుగుతుంది. దెన్ నాకేంటి ఇన్సైడ్ ద లోపల నాకేంటి నెస్టెడ్ యూజ్ చేశాను కదా, ఫర్ లోపల ఫర్ యూజ్ చేశాను. దీనిలో అప్ ఎక్కడ వరకు ఏం చెప్తున్నాను, సపోజ్ నాకేంటి 2 కాలమ్స్ ఇచ్చానన్నాను. అంటే నాకేంటి ఈ లూప్ ఎప్పటి వరకు జరుగుతూ ఉండాలి, 2 వరకు జరుగుతూ ఉండాలి. అంటే ఇక్కడ ఇచ్చిన దాని ప్రకారమే ఇది యాక్సెప్ట్ కావాలి. అంటే నేను ఇచ్చే వాల్యూస్ వచ్చేసి ఫస్ట్ ఏంటిది i = 0 j = 0 i = 0 j = 0. ఇప్పుడు ఇలా ఇచ్చాను సార్ లైక్ కాలమ్స్ మాత్రం ఇచ్చాను 0 1 అని ఇచ్చాను. దీనిలో నాకేంటి దీని యొక్క ఇండెక్స్ నెంబర్ ఏమి వస్తుంది 0 0 0 0, దీనిది 0 1. ఓకే, రాయ ఓకే. ఇప్పుడు నాకేంటి ఇండెక్స్ నెంబర్ ఫస్ట్ ఏం జరుగుతుంది యాక్సెప్ట్ అవుతుంటుంది. ఫస్ట్ వాల్యూస్ వచ్చేసి ఏంటి యాక్సెప్ట్ అవుతుంటాయి కదా. ఇప్పుడు నాకేంటి ఫస్ట్ ఇది చూడండి i = 0 అన్నాను, j < i < r అన్నాను. అంటే నెంబర్ ఆఫ్ రోసే కదా. ఇప్పుడు నేను కంపైల్ చేసి ఫస్ట్ ఏం చేస్తున్నానంటే కంపైల్ చేశాను, దాన్ని రన్ చేస్తాను. ఇక్కడ ఏమడుగుతుంది రోస్ అడుగుతుంది కదా, నేను 5 రోస్ 2 కాలమ్స్ అని ఇస్తాను. 5 రోస్ 2 కాలమ్స్ అని ఇచ్చాను. ఓకే, ఇలా ఎంటర్ చేశాను. ఇప్పుడు నాకు ఎన్ని వాల్యూస్ వరకు యాక్సెప్ట్ అవుతుంది, ఎన్ని వాల్యూస్? 10 వాల్యూస్ అనేది వస్తుంది. ఇప్పుడు నాకు ఫస్ట్ వాల్యూ ఎక్కడ స్టోర్ అవుతుంది అంటే ఇండెక్స్ నెంబర్ రో ఇండెక్స్ నెంబర్ 0 కాలమ్ ఇండెక్స్ నెంబర్ 0. ఓకే, ఇప్పుడు సపోజ్ దీనిలో వచ్చేసి నేను ఏం చేస్తున్నాను అంటే 10 అనే వాల్యూ స్టోర్ చేస్తున్నాను. ఓకే, నెక్స్ట్ వాల్యూ ఏమి దీనిలో స్టోర్ అవుతుంది సంథింగ్ రో ఇండెక్స్ నెంబర్ 0 కాలమ్ ఇండెక్స్ నెంబర్ 1. రో ఇండెక్స్ నెంబర్ 0 కాలమ్ ఇండెక్స్ నెంబర్, దీనిలో 20 అని ఇచ్చాను. ఓకే, నెక్స్ట్ ఏం చేస్తున్నాం అట్లా అంది. ఫస్ట్ మనకి ఏంటి మనం వచ్చిన దాన్ని ట్రాన్స్పోజ్ చేయాలనుకుంటున్నాం అలా ఉండదు. ఇప్పుడు నాకు నెక్స్ట్ ఏంటిది రో 1 కాలమ్ 0, దీనిలో 30 అని ఇస్తున్నాం. నెక్స్ట్ రో 1 కాలమ్ 1 40 అని ఇస్తున్నాం. నెక్స్ట్ రో 2 కాలమ్ 0 50 అని ఇస్తున్నాను. నెక్స్ట్ రో 2 కాలమ్ 1 60 అని ఇస్తున్నాను. నెక్స్ట్ రో 3 కాలమ్ 0. నెక్స్ట్ 70. ఓకే, నెక్స్ట్ రో 3 కాలమ్ 1 80 తీసుకున్నాను. ఓకే, నెక్స్ట్ రో 4 కాలమ్ 0 90 తీసుకున్నాను. ఓకే, దీనిలో 91 అని ఇస్తున్నాను. ఓకే, ఎంటర్ ప్రెస్ చేస్తాను. 5 అయిపోయినాయి కదా.
జీరో నుండి స్టార్ట్ అయింది కదా, ఫైవ్ ఎలిమెంట్స్ వచ్చినాయి కదా. ఇప్పుడు వచ్చిన వాటిని ఏం జరిగింది, ఫస్ట్ ఏం జరిగింది ఇక్కడ ఫస్ట్ లూప్ లోపల ఇదంతా ఏంటి, ఫస్ట్ ఏంటి ఇన్సైడ్ ద కండిషన్లోకి ఎంటర్ అయింది. ఐ ఈక్వల్ టు జీరో అన్నాం, ఐ లెస్ దాన్ ఆర్ అన్నాం, అంటే నాకు ఏంటి ఎన్ని రోజులు తీసుకున్నాను, ఫైవ్ రోజుస్ వరకు జరుగుతున్నారు అన్నాం కదా. ఇన్సైడ్ ద కండిషన్లోకి ఎంటర్ అయింది, ఫస్ట్ ఐ జే ఈక్వల్స్ టు జీరో అన్నాం, దెన్ జే లెస్ దాన్ సి అన్నాం. అంటే సి అంటే మనకేంటి, కాలమ్స్, కాలమ్స్ ఎన్ని ఇచ్చాం, టూ ఇచ్చాం కదా. టూ ఇచ్చినప్పుడు నాకు ఏంటి, ఇక్కడ టూ ఉంది, దెన్ ఇక్కడ ఫైవ్ ఉంది. ఇప్పుడు నాకు ఈ కండిషన్ ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుంది, ఎన్నిసార్లు ఎగ్జిక్యూట్ అవుతుంది, టూ టైమ్స్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది, ఎవ్రీ రోకి టూ టైమ్స్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇప్పుడు నాకు ఏంటి, ఇక్కడ యాక్సెప్ట్ చేసినప్పుడు నాకు ఏంటి, దీనిలో కూడా వాల్యూ యాక్సెప్ట్ చేసేటప్పుడు అరే నేమ్ మెన్షన్ చేసి ఇండెక్స్ నెంబర్ జీరో, దెన్ ఇండెక్స్ నెంబర్ జీరో, ఫస్ట్ ఇండెక్స్ నెంబర్ జీరో, సెకండ్ అంటే రో జీరో కాలమ్ జీరో. నెక్స్ట్ ఇటరేషన్ లోపల ఏం జరుగుతుంది, ఇదే లూప్లో కదా సెకండ్ వరకు జరుగుతుంది కదా. ఓకే, అంటే నాకేంటి జీరో వన్ వరకు జరుగుతుంది, ఇండెక్స్ నెంబర్ జీరో వన్ వరకు జరుగుతుంది. నెక్స్ట్ టైంలో ఒకటి ఏంటి, ఇంక్రిమెంట్ అవుతుంది, ఇది యాక్సెప్ట్ అయిన తర్వాత ఏంటి ఇంక్రిమెంట్ అవుతుంది కదా. ఇంక్రిమెంట్ అయినప్పుడు మళ్ళీ ఏంటిది, ఇక్కడ వచ్చేసి మనకేంటి జే రో వన్ కా, ఇక్కడ మనకేంటి జే లోపల ఏ వాల్యూ వస్తుంది, ఇంతకుముందు జీరో ఉండే ఇప్పుడు వన్ అవుతుంది, వన్ లెస్ దాన్ సి అన్న. అంటే ఇక్కడ నాకేంటి కండిషన్ ట్రూ అయ్యేది కాబట్టి ఇప్పుడు ఇక్కడ కాల ఇక్కడ ఐ లోపల ఏ వాల్యూ ఉంది, జీరో ఉంది. ఓకే, ఐ లోపల జీరో ఉంది, జే లోపల వన్ ఉంది. అంటే నాకేంటి నెక్స్ట్ యాక్సెప్ట్ చేసే వాల్యూ ఏం జరుగుతుంది, రో ఇండెక్స్ నెంబర్ జీరో, కాలం ఇండెక్స్ నెంబర్ వన్. ఇది అయిపోయింది, మళ్ళీ కండిషన్ ఇంక్రిమెంట్ అయింది కదా, జే ప్లస్ ప్లస్ అనేది ఇంక్రిమెంట్ అవుతుంది కదా. ఇప్పుడు నాకేంటి ఇది కంప్లీట్ అయిన తర్వాతనే, ఈ లూప్ కంప్లీట్ అయిన తర్వాతనే మళ్ళీ పైకి వెళ్తుంది, అంటే అప్ టు ఇది ఐ చేంజ్ కదా. ఇప్పుడు నాకు ఈ టూ టైమ్ అయిపోయింది, నెక్స్ట్ టూ టైమ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏంటి ఐకి వెళ్ళిపోతుంది, ఐ ప్లస్ ప్లస్ అనేది ఇంక్రిమెంట్ ఐకి వెళ్ళిపోయింది. ఇప్పుడు నాకు ఐకి వెళ్ళిపోయిన తర్వాత నెక్స్ట్ ఏం చేస్తున్నాం, ఐ లోపల ఏ వాల్యూ ఉంది, ఇంతకుముందు జీరో ఉండే ఇప్పుడు వన్ అయింది, వన్ లెస్ దాన్ ఆర్ అన్నాం. మనం ఎక్కడ వరకు ఇచ్చాం, ఫైవ్ వరకు ఇచ్చాం కాబట్టి ఫోర్ ఎలిమెంట్స్ వరకు యాక్సెప్ట్ అవుతుంది, ఎందుకంటే లెస్ దాన్ అన్నాం. దెన్ ఇక్కడ మనకి ఏంటి మళ్ళీ నీళ్ళకి ఎంటర్ అయింది, అంటే రో వన్ రో రో ఇప్పుడు నాకేంటి రో రో వన్ కాలం జీరో. అంటే ఇక్కడ వచ్చేసి ఏంటి అది అది వెళ్ళిపోతుంది, ఎరేజ్ అయిపోతుంది. ఇప్పుడు మళ్ళీ నాకు లూప్ స్టార్ట్ అవుతుంది, నాకేంటి ఈ లూప్ అనేది ఎవ్రీ టైం ఎప్పుడు జరుగుతుంది, దీనిలోకి ఎంటర్ అయినప్పుడే జరుగుతుంది కదా. ఇప్పుడు నాకేంటి ఇది మళ్ళీ స్టార్టింగ్ నుండి వచ్చినప్పుడు ఏం జరుగుతుంది, జేఎల్ ఈక్వల్స్ టు జీరో అని అసైన్ అవుతుంది. అది కాదు కదా, నాకు ఈ లూప్ కంప్లీట్ కాలే కదా, ఈ లూప్ కంప్లీట్ అయితే ఇప్పుడు నాకు ఇది ఏంటి ఇన్సైడ్ ద లూప్ లోకి ఎంటర్ అయిన ఉన్నానా. ఇప్పుడు నాకు ఐ లోపల జీరో ఉంది, జే లోపల ఐ లోపల ఐ లెస్ దాన్ ఆర్ అన్న, ఆర్ రోస్ ఎన్ని ఇచ్చాం, ఫైవ్ ఇచ్చాం. ఇప్పుడు నాకు ఇక్కడ కండిషన్ చెక్ అయింది, ఓకే ఇక్కడ ఇంక్రిమెంట్ కాలేదు నాకు ఇక్కడ, ఓకే దెన్ ఇన్సైడ్ లకు వచ్చింది, ఇన్సైడ్ ద కండిషన్ లకు వచ్చింది. మళ్ళీ దీని లోపల జే ఈక్వల్స్ జీరో అన్నాం, అసైన్ అయింది, జే లెస్ దెన్ సి అన్నాం, అంటే టూ రోస్ అన్నాం కాబట్టి కండిషన్ చెక్ చేసుకొని ఎస్. ఇక్కడ నాకు ఏంటి ఇక్కడ ఏం జరుగుతుంది, మ్యాట్రిక్స్ అనేది యాక్సెప్ట్ చేయడం కోసం అరే నేమ్ ఇచ్చేసాం, ఆంపర్సన్ ఇక్కడ ఇండెక్స్ నెంబర్ జీరో, కాలం ఇండెక్స్ నెంబర్ జీరో, రో ఇండెక్స్ నెంబర్ జీరో, దీనిలో కూడా మనం ఇచ్చిన వాల్యూ అనేది చాలా స్టోర్ అవుతుంది. నెక్స్ట్ ఏంటి ఇది ఎప్పటి వరకు జరుగుతుంది అనుకున్నాం, అప్ టు లెస్ దెన్ టూ వరకు, వన్ వరకు జరుగుతుంది. రో ఇంక్రిమెంట్ కాదు, కాలం కంప్లీట్ కావాలి ఫస్ట్. ఇదేంటిది రో కదా, ఈ రో జీరో అయింది, నెక్స్ట్ కాలం వన్ వచ్చింది, మళ్ళీ పైకి వెళ్తుంది. పైకి వెళ్ళినప్పుడు ఏం జరుగుతుంది అంటే మళ్ళీ లూప్ అనేది స్టార్ట్ అవుతుంది కదా. మళ్ళీ జే స్టార్ట్, ఇప్పుడు నాకేంటి ఇది అప్ టు కండిషన్ ఫాల్స్ అయ్యేదాకా రావాలి కదా. అది మళ్ళీ మళ్ళీ మనకు ఆ లూప్ కంప్లీట్ అయినప్పుడు కదా స్టార్ట్ అయ్యేది. ఎక్కడ కంప్లీట్ అయింది, ఇప్పుడు నాకు మీరు దీనిలో ఏం రాశారు, లూప్ అంటే ఏంటిది. ఇప్పుడు నాకు ఇది ఫ్లవర్ బ్రాకెట్ పెడితే చూస్తే మీకు ఏమన్నా కావాలి, పెట్టినా పెట్టకపోయినా ఏం కాదు. ఇప్పుడు ఇలా ఉంది కదా, ఫస్ట్ ఏంటిది ఇది చెక్ చేశాం, లూప్ చెక్ చేశాం. ఓకే, మీ డౌట్ వచ్చేసి ఏంటి మళ్ళీ రిపీట్ అయినప్పుడు మళ్ళీ ఎందుకు వాల్యూ చేంజ్ కాదు అంటున్నాను. లూప్ ప్రకారం మనకు వచ్చేసి ఏంటి, లూప్ జరుగుతున్నప్పుడు అలా ఎవ్రీ టైము ఇప్పుడు నాకు ఇలా జరుగుతుంది అన్న, ఫస్ట్ ఇన్షియలైజ్ జరుగుతుంది,
ఫస్ట్ ఏం జరుగుతుంది? ఇన్షియలైజ్ జరుగుతుంది. తర్వాత నెక్స్ట్ ఏం జరుగుతుంది? కండిషన్ చెక్ అవుతుంది. కండిషన్ చెక్ అయిన తర్వాత ఏం జరుగుతుంది? యాక్సెప్ట్ అవుతుంది. యాక్సెప్ట్ అయిన తర్వాత మళ్ళీ ఏం జరుగుతుంది? మళ్ళీ అసైన్ అవుతుందా, కండిషన్ చెక్ అవుతుందా? మరి అసైన్ అయితే మరి ఏం జరుగుతుంది? జీరో వస్తుంది కదా. ఇప్పుడు నాకు ఇక్కడ కూడా మళ్ళీ ఏం జరుగుతుంది? ఇక్కడ మీరు ఎందుకు రావట్లేదు అంటే, ఇక్కడ మనకు జరిగే వర్క్ ఏంటిది? అసైనింగ్ కాదు, కండిషన్ చెక్ అవుతుంది కాబట్టి మీకు ఆ వాల్యూ అనేది అసైన్ కావట్లేదు, జీరో కావట్లేదు. ఇప్పుడు మీకు ఏంటి, ఈ కండిషన్ ట్రూ అయిన తర్వాత నాకు ఏంటి, ఇది ఇక్కడ వరకు అయిపోతుంది కదా, బ్లాక్ అయిపోతుంది కదా. మళ్ళీ స్టార్ట్ అయినప్పుడు ఏం జరుగుతుంది? మళ్ళీ ఇన్షియలైజ్ జరుగుతుంది, మళ్ళీ కండిషన్ చెక్ అవుతుంది, తర్వాత స్టేట్మెంట్ అవుతుంది, తర్వాత ఇంక్రిమెంట్ అవుతుంది అని చెప్పాను. ఓకే, అందుకోసమే మనకి ఏంటి, సింటాక్స్ రూల్ అనేది కరెక్ట్గా నేర్చుకోండి అని చెప్పారు. ఓకే, ఇప్పుడు నాకు వాల్యూస్ యాక్సెప్ట్ అయినాయి. వాల్యూస్ యాక్సెప్ట్ చేసిన తర్వాత నెక్స్ట్ వాటిని డిస్ప్లే చేయడం కోసం మనకి ఏం చేస్తామంటే, ఇక్కడ ఐ లోపల జీరో అనే వాల్యూ అసైన్ చేశాను, దెన్ ఐ లెస్ దెన్ సి అని ఇచ్చాను. ప్రింట్ కానీ, ఇదో యాక్సెప్ట్ కానీ, దెన్ ఇది వచ్చేసి ఏంటి, ప్రింట్ కావడం. కానీ ఇక్కడ మాత్రం ఏం చేసాం, రివర్స్ చేసాం. చూడండి, ఇక్కడ ఐ కోసం జీరో అన్నాం, ఐ లెస్ దెన్ సి అన్నాం. అంటే రోలో ఉన్న డాటాని కాలంలోకి, కాలంలో ఉన్న డాటాని రోలోకి. రోస్ ఎన్ని, కాలమ్స్ ఎన్ని ఉన్నాయి? టూ కాలమ్స్ ఉన్నాయి. ఓకే, టూ కాలమ్స్లో ఉన్న డాటాని ప్రింట్ చేయడం కోసం. అంటే ఈ లూప్ ఎప్పటి వరకు రిపీట్ అవ్వ కావాలి? ఫస్ట్ ఇన్షియలైజ్ జరుగుతుంది, కండిషన్ చెక్ అవుతుంది, తర్వాత ఇన్సైడ్ ద బ్లాక్లోకి వచ్చింది. ఇన్సైడ్ ద బ్లాక్ లోపల ఏం చేస్తున్నాం, ఫర్ ఐ జే ఈక్వల్స్ టు జీరో అన్నాం, జే లెస్ దాన్ ఆర్ అన్నాం. అంటే నాకు ఏంటి, ఆర్ లోపల ఏ వాల్యూ ఉంది? ఫైవ్ వాల్యూ ఉంది. అంటే నాకు వచ్చేసి ఏంటి, ఇది ఫస్ట్ ఇన్షియలైజ్, కండిషన్ చెకింగ్. ఫస్ట్ ఏం జరుగుతుంది, మ్యాట్ అని వచ్చేసి మ్యాట్ ఇది అరే నేమ్. ఫస్ట్ ఏది ప్రింట్ చేస్తున్నాను, ఫస్ట్ జే లోపల ఉన్నది ఏంటి, నాకు రో లోపల ఉన్న వాల్యూ ప్రింట్ చేస్తున్నాను. జోలో ఉన్నది ఏంటి, రో లోపల ఉన్న వాల్యూ ప్రింట్ చేస్తున్నాను. ఓకే, తర్వాత ఎస్, ఇప్పుడు నాకేంటి, వచ్చినవన్నీ రోలో ఉన్నాయి, కాలంలోకి వస్తాయి, కాలంలో ఉన్నాయి, రోలోకి. న్యూ లైన్లో ఎవ్రీ వాల్యూ వచ్చినప్పుడు అలా న్యూ లైన్లో రావడం అదేనా. ఇప్పుడు నాకేంటి, ఈ లూప్ అయిపోయింది, ఇదేంటి, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు లూప్ అయిపోయింది కదా. ఇప్పుడు నాకు ఇలా అన్నాం కదా నాన్న, ఒక రో కంప్లీట్ కాగానే నెక్స్ట్ రోలోకి రావాలి కదా. ఇక్కడ ట్యాప్ స్పేస్ ఇచ్చాం కదా, మ్యాట్రిక్స్ ఫార్మేషన్లో ప్రింట్ కావాలని చెప్పారు కదా. ఇప్పుడు నాకేంటి, ఒక రో కంప్లీట్ కావాలి, అప్ టెక్ వరకు జరగాలి, ఫైవ్ వరకు జరగాలి. ఫైవ్ వరకు కంప్లీట్ కాగానే ఏం జరగాలి, నెక్స్ట్ రోకి రావాలి. ట్యాప్ స్పేస్, ట్యాప్ స్పేస్. ఇప్పుడు ట్యాప్ వేసేసినప్పుడు స్పేస్ వస్తుంది కదా, అది ట్యాప్ స్పేస్ రావడం. చూడండి, కంపైల్ రన్. ఇక్కడ నాకు వచ్చినాయి చూడండి. ఫస్ట్ నాకేంటి, ఇక్కడ చూడండి, ఇంతకుముందు ఏం చేసామో, ఇప్పుడు నాకు వచ్చేసి ఏంటి, ఇది రో జీరో కాలం జీరో. నెక్స్ట్ ఆ టేబుల్ రోలో ఉన్న డాటా కాలంలో. ఇప్పుడు 20 అనేది ఎక్కడ ఉందో చెప్పండి. 20 అనేది ఇక్కడ ఎక్కడ ఉన్నది, కాలంలో ఉన్నది కదా వాల్యూ. ఇప్పుడు వచ్చేసి నాకు ఏం చేసింది, కాలంలోకి వచ్చింది. మనం ఇన్పుట్ తీసుకుంటున్నాం కదా, ఇన్పుట్ తీసుకున్నప్పుడు అట్లా అడగదు కదా. ఫర్ లూప్ అనేది ఏ విధంగా వర్క్ అవుతుంది? ఫస్ట్ ఇనిషియలైజేషన్, కండిషన్, మరి ఇప్పుడు ఇంతకుముందు ఎంత అడుగుతుంది. ఐ అనేది కాలం, ఆర్ అనేది రో. ఓకే, సో ఆ ఫైనల్ స్టేట్మెంట్ తీసుకుంటుంది. తీసుకొని మనకి ఏంటి, ఇండెక్స్ నెంబర్ జీరో, కాలం ఇండెక్స్ నెంబర్ జీరో, ఇంక్రిమెంట్ అవుతుంది. అంతే.
ఓకే నోట్ చేసుకోండి. ట్రాన్స్పోజ్ ఇక్కడ క్యాన్ఎఫ్ అనేది ఇన్పుట్ తీసుకోవడానికి కదా, అదే కదా మరి ఇక్కడ ఏంటి ఇన్పుట్ ద్వారా తీసుకోవడం కోసమే ఈ నెంబర్ ఆఫ్ రోస్ నెంబర్ ఆఫ్ కాలమ్స్ అన్న ఇది తీసుకోవాలి. తర్వాత నెక్స్ట్ మ్యాట్రిక్స్ లో కూడా వాల్యూస్ రావాలా, మ్యాట్రిక్స్ లో కూడా వాల్యూస్ యాక్సెప్ట్ రావాలా, ఇక్కడ ఎట్లనో నెంబర్ ఆఫ్ రోస్ నెంబర్ ఆఫ్ కాలమ్, ఇక్కడ నాకు ఏంటిది అరే లోకి ఇండెక్స్ నెంబర్ 0 కాలమ్ రో ఇండెక్స్ నెంబర్ 0 కాలమ్ ఇండెక్స్ నెంబర్ 0 లో ఒక వాల్యూ, నెక్స్ట్ రో ఇండెక్స్ నెంబర్ 0 కాలమ్ ఇండెక్స్ నెంబర్ 1 లో ఒక వాల్యూ. ఇక్కడ డైరెక్ట్ ప్రింటే కదా ఆ మ్యాట్రిక్స్ అరే లోపల ఉన్న దాన్ని ప్రింట్ నెక్స్ట్ మ్యాట్రిక్స్ ని అడిషన్ చేయాలన్నమాట, అంటే ఇచ్చిన అరే లోపల రోస్ ని కాలమ్స్ ని కంబైన్ చేసి అడిషన్ చేయడం కోసం మ్యాట్రిక్స్ అడిషన్ అనే కాన్సెప్ట్ ద్వారా చేస్తాం. ఇక్కడ మనకు స్లైట్ గా డిఫరెంట్ గా ఉంటుంది చూడండి సార్,
ఓకే దీనిలో మనకేం ఎలా రాస్తున్నామంటే ఫస్ట్ డాక్యుమెంటేషన్ సెక్షన్ ఇచ్చాను, తర్వాత లింకేజ్ సెక్షన్ లోపల ఎస్టడియో డాట్ స్టాండర్డ్ లైబ్రరీ ఫంక్షన్స్ అనేది యూజ్ చేశాను, తర్వాత నెక్స్ట్ వాయిడ్ అనేది అవాయిడ్ చేయడానికి వాయిడ్ అనేది ఏంటి ఫంక్షన్ నేమ్, తర్వాత నెక్స్ట్ ఇక్కడ ఫ్లోట్ అనేది ఏంటంటే అరే నేమ్ వచ్చింది, ఫ్లోట్ వచ్చింది ఏంటి అరే నేమ్ వచ్చింది. ఇప్పుడు మనకు వచ్చి ఫ్లోట్ అనేది డాటా టైప్, అరే నేమ్ కాదు ఫ్లోట్ అనేది డాటా టైప్, ఏ బిసి అనేది ఏంటంటే అరే నేమ్. ఇప్పుడు ఇప్పటి వరకు మనం యూజ్ చేసింది ఏంటంటే అరే వేరియబుల్స్, ఏ టైప్ ఆఫ్ వేరియబుల్స్ అరే వేరియబుల్స్. నార్మల్గా ఇంతకుముందు అయితే ఒకటే అరే యూజ్ చేసి మనం ఏం చేస్తాం వాటికి అసైన్ చేయడం చేశాం కదా, నార్మల్గా అసైన్ చేసాం, ఇంతకుముందు అయితే రన్ టైంలో ఇచ్చాం కదా. ఇప్పుడు నాకు ఇక్కడ ఏంటంటే రెండు అరేస్ కలిపేసి ఒక అరే లోపల సమ్ కావాలి, రెండు అరేస్ లోపల నా వాల్యూస్ వచ్చేసి సమ్ కావడం కోసం నేను ఏం చేస్తాను అంటే ఇక్కడ మ్యాట్రిక్స్ అడిషన్ అనే కాన్సెప్ట్ ద్వారా చేస్తాను. ఓకే ఇప్పుడు అరే లోపల నాకు ఏంటి అరే నేమ్ వచ్చేసి ఏ అనేది ఒక అరే, బి అనేది ఒక అరే, సి అనే అరే లోపల నాకు టోటల్ రావాలనుకున్నాను. ఓకే దీనికోసం నేను ఏం చేస్తాను అంటే దీనిలో ఫస్ట్ రోస్ ఎన్ని తీసుకున్నాను 10 తీసుకున్నాను, కాలమ్స్ 10 తీసుకున్నాను, బి అనే లోపల 10 రోస్ 10 కాలమ్స్ తీసుకున్నాను, దాని అవుట్పుట్ వచ్చే దానిలో కూడా 10 రోస్ 10 కాలమ్స్ అయితే వచ్చేస్తాను. ఓకే తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఏం చేస్తాం అంటే ఐ కామా జే అనేది రెండు వేరియబుల్స్ తీసుకున్నాను, ఫర్ వచ్చేసి దేనికోసం అంటే ఫర్ లూప్ కోసం, లూపింగ్ అనేది జరగడం కోసం. నెక్స్ట్ ఇక్కడ రో 1 రో 2 కాలమ్ 1 కాలమ్ 2 అన్నారు, అంటే రో 1 కాలమ్ 1 రో 2 కాలమ్ 2 అంటే ఒక మ్యాట్రిక్స్ లోపల రో 1, నెక్స్ట్ ఇంకో మ్యాట్రిక్స్ లోపల రో 2, నెక్స్ట్ ఇంకొక మ్యాట్రిక్స్ లోపల కాలమ్ 1 కాలమ్ 2 ఇట్లా రెండు వేరియబుల్స్ 4 వేరియబుల్స్ తీసుకున్నాను. అంటే రెండు మ్యాట్రిక్స్ని యాక్సెప్ట్ చేయాలి కదా, రెండు అరేస్ లోపల వాల్యూస్ యాక్సెప్ట్ చేయాలి. ఫోర్ దాని ఇప్పుడు నాకు ఏంటి దానిలో 10 ఉన్నాయి, 10 రోస్ 10 కాలమ్స్ ఉన్నాయి, అన్ని స్టోర్ కావాలి, స్టోర్ అయిన తర్వాత దాన్ని ప్రింట్ చేయాలన్నమాట. ఓకే ఇప్పుడు మీరు ఫార్మేషన్ చేయండి 10 రోస్ 10 కాలమ్స్, ఏ అనే అరేకి 10 రోస్, బి అనే అరేకి 10 రోస్ 10 కాలమ్స్. అది రాయండి మ్యాట్రిక్స్ టేబుల్ వేసేయండి, మ్యాట్రిక్స్ టేబుల్ వేసేయండి 10 రోస్ 10 కాలమ్స్. టేబుల్ వేసి వాటి యొక్క ఇండెక్స్ నెంబర్స్ రాసాయి. టెన్ రోస్ 10 కాలమ్స్ ఫస్ట్ ఏం తీసుకున్నామంటే డాక్యుమెంటేషన్ సెక్షన్ ఇచ్చాం, తర్వాత నెక్స్ట్ లింకేజ్ సెక్షన్ ఇచ్చాం, తర్వాత వైడ్ మెయిన్ అని ఇచ్చేస్తున్నాను. ఇక్కడ ఫ్లోట్ అనేది, ఫ్లోట్ అనేది వచ్చేసి ఏంటి డాటా టైప్, ఏ అండ్ బి సి అనేది ఏంటంటే అరే నేమ్స్ వచ్చేసి, దీనిలో వచ్చేసి 10 రోస్ 10 కాలమ్స్, దీనిలో కూడా 10 రోస్ 10 కాలమ్స్ ఇట్లా కూడా తీసుకున్నాం. దీనిలో అంటే నాకు అప్ టు లిమిట్ వచ్చేసి అక్కడ వరకు, ఇంకెక్కువ వాళ్ళని తక్కువ వాళ్ళని తక్కువ తీసుకోవచ్చు, ఎక్కువ వాళ్ళంటే ఎక్కువ తీసుకోవచ్చు. దెన్ ఇంటర్ తీసుకొని ఇక్కడ లూప్ కోసం ఏ ఐ కామా జే అనేది తీసుకున్నాను, దెన్ ఇక్కడ నాకు వచ్చేసి రో 1 కాలమ్ 1 రో 2 కాలమ్ 2 అనే వేరియబుల్స్ తీసుకున్నాను. ఒక దానిలో ఒక టేబుల్ లోపల రో 1, ఒక మ్యాట్రిక్స్ లోపల రో 1, మన 10 వరకు ఇచ్చాం కదా. ఓకే దీనిలో వచ్చేసి నాకేంటి మరి ఇంకోటి కూడా తీసుకోవాలా, ఇంకో మ్యాట్రిక్స్ తీసుకోవాలి. ఇప్పుడు నాకు రో 1 అనేది ఏంటంటే ఫస్ట్ మ్యాట్రిక్స్ రో, రో 2 అనేది సెకండ్ మ్యాట్రిక్స్ రో, థర్డ్ దాన్ని ఇవ్వట్లేదు, దానిలోకి సమ్ కావాలి కాబట్టి టర్మ్. ఓకే దీనిలో ఏం చేస్తామంటే రెండింటిని కంబైన్ చేయాలి, మనకు ప్రోగ్రామ్ ఏంటి అడిషన్ చేయడం కదా, అడిషన్ చేయాలంటే సేమ్ రో అనేది సేమ్ కాలమ్స్ అనేది మ్యాచ్ కావాలి. దీనికోసం నేను ఏం చేస్తాను అంటే ఇక్కడ కండిషన్ చెక్ చేస్తాను. ఓకే ఇక్కడ నేను ఏంటి రో 1 కాలం 1 యాక్సెప్ట్ చేస్తాను ఫస్ట్ మ్యాట్రిక్స్ది, నెక్స్ట్ రో 2 కాలం 2 అనేది సెకండ్ మ్యాట్రిక్స్ యొక్క యాక్సెప్ట్ చేస్తాను. అంటే
దీనిలో రోజు దీనిలో రోజు సేమ్ కావాలి, దీనిలో కాలమ్స్ సేమ్ కావాలి, అలా అయితే మాత్రమే యాక్సెప్ట్ కావాలి. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఏం చేస్తామంటే ఆర్ వన్ నాట్ ఈక్వల్స్ టు ఆర్ టూ అని ఇచ్చాను, ఆర్ వన్ నాట్ ఈక్వల్స్ టు ఆర్ టూ అని ఇచ్చాను. ఆర్ ఇది ఏంటి పైప్ సింబల్ అన్నాం కదా, దీన్ని ఏమంటాం ఆర్ అనే ఆపరేటర్, ఏంటి ఆర్ అనే ఆపరేటర్. ఓకే ఈ కండిషన్ తగ్గకపోయినా ఈ కండిషన్, ఇక్కడ నెక్స్ట్ ఏంటిది కాలం వన్ కాలం టూ అంటాం, నాట్ ఈక్వల్స్. ఓకే ఇట్లా కాకపోతే నాకు ఏంటి అంటే ఈక్వల్ కాకపోతే ఏం కావాలి, ఎడిషన్ కెనాట్ బి డన్ అని రావాలి. అంటే నాకేంటి ఇది నాట్ ఈక్వల్స్ రాకపోతే ఏం జరుగుతుంది అంటే ఈక్వల్స్ అయితేనో ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అవుతుంది, నాట్ ఈక్వల్స్ టు అయితే ఏం జరుగుతుంది అడిషన్ అనేది పాసిబిలిటీ కాదనేది ఇక్కడ ఎవరికి ఎగ్జిక్యూట్ ఎగ్జిట్ అంటే ఇక్కడ వరకు టెర్మినేట్ చేయడానికి ఎగ్జిట్ అంటారు. ఇక్కడ వరకు అయిపోయింది అంటే నాకేంటి ఇది ఎగ్జిట్ కావడానికి, అంటే ఇక్కడ వరకు టెర్మినేట్ చేయడానికి, అంటే నెక్స్ట్ ప్రోగ్రామ్ అంతా కండిషన్ కాకుండా ఇక్కడ వరకు ఎగ్జిట్ కావడం కోసం ఎగ్జిట్ అనేది ఫంక్షన్ నేమ్. అని జీరో అంటే మనకు ఫాల్స్ ఇండికేషన్. తర్వాత నెక్స్ట్ ఏం చేస్తామంటే ఇక్కడ మ్యాట్రిక్స్ వన్ లోపల వాల్యూస్ అనేది యాక్సెప్ట్ చేయడం కోసం నేను ఇక్కడ ఫర్ లూప్ రాస్తున్నాను. మ్యాట్రిక్స్ వన్ లోపల వాల్యూస్ యాక్సెప్ట్ చేయడం ఇక్కడ నాకు ఏంటంటే ఐలో జీరో అనే వాల్యూ యాక్సెప్ట్ చేస్తాను, ఐ లెస్ దాన్ ఆర్ వన్ అని ఇచ్చాను. ఇప్పుడు నేను ఏంటి సపోజ్ 3x3 మ్యాట్రిక్స్ ఇస్తున్నాను అనుకో, ఇక్కడ ఆర్ వన్ లోపల నాకు వచ్చేసి రోస్ జీరో రోస్ త్రీ కాలం త్రీ అని ఇచ్చాను, ఏంటిది రో త్రీ కాలం త్రీ అని ఇచ్చాను. ఓకే ఇది ఫస్ట్ మ్యాట్రిక్స్. సెకండ్ మ్యాట్రిక్స్ లో కూడా రోస్ త్రీ కాలం త్రీ అని ఇచ్చాను, సెకండ్ మ్యాట్రిక్స్ లో కూడా రోస్ త్రీ కాలం త్రీ. ఇప్పుడు నాకేంటి ఇది యాక్సెప్ట్ చేయడం కోసం ఇంతకుముందు చెప్పుకున్న ప్రోగ్రామ్ లోపల ఏంటిది యాక్సెప్ట్ చేయడం చూసాం కదా, అంటే ఫస్ట్ ఏం జరుగుతుంది ఫస్ట్ మ్యాట్రిక్స్ లోపల వాల్యూస్ యాక్సెప్ట్ చేస్తుంది కదా, అంటే నాకేంటి ఫస్ట్ మ్యాట్రిక్స్ లోపల ఏం జరుగుతుంది ఇండెక్స్ రో నెంబర్ జీరో కాలం నెంబర్ జీరో దానిలో ఇచ్చిన వాల్యూ అనేది యాక్సెప్ట్ అవుతుంది. ఓకే ఇప్పుడు నేను దీనిలో ఇది యాక్సెప్ట్ అవుతుంది, నెక్స్ట్ లోపల ఏం జరుగుతుంది బిఎన్ఏ మ్యాట్రిక్స్ లోపల ఏ రో నెంబర్ జీరో కాలం నెంబర్ జీరో తర్వాత రో నెంబర్ జీరో కాలం నెంబర్ వన్ అట్లా మనకేంటి అప్ టు 3 వరకు వస్తుంది కదా, అంటే 2 వరకు వస్తుంది కదా. ఇలా యాక్సెప్ట్ అయిన తర్వాత వాటిని ఏం చేస్తామంటే ఇక్కడ అడిషన్ చేస్తాం. వీటిని వచ్చేసి అడిషన్ చేయడం కోసం నీకు ఇక్కడ ఏం చేస్తామంటే యాడ్ ద 2 మ్యాట్రిక్స్ ఇన్ గెట్ సమ్ అన్నాను. దీనికోసం ఐ కోస్ 0 అన్నాను, ఐ లెస్ దాన్ ఆర్ వన్ అని అంటే రో వన్ అనేది ఇచ్చాను. తర్వాత ఇక్కడ నాకు వచ్చేసి ఏం చేస్తాను దీనిలో ఏం చేస్తాం మ్యాట్రిక్స్ లోపల ఉన్న దాన్ని అంటే ఫస్ట్ మ్యాట్రిక్స్ తోటి కంపేర్ చేస్తూ దీనిలో ఏం చేస్తాం ఇన్సైడ్ ద కండిషన్ లోపల అప్ ఎక్కడ వరకు జరగాలనుకున్నాం, ఇక్కడ కాలం రో త్రీ ఉంది కాలం త్రీ ఉంది, రో త్రీ కాలం త్రీ ఉంది. ఇప్పుడు నాకు ఏంటంటే దీనిలో ఫస్ట్ ఇనిషియలైజేషన్ లోపల ఏం జరుగుతుంది ఏ మ్యాట్రిక్స్ లోపల ఐ లోపల ఏ వాల్యూ ఉన్నది నాకు 0 ఉండదు, జే లోపల ఏ వాల్యూ ఉంటుంది 0 ఉండదు, దెన్ బి మ్యాట్రిక్స్ లో కూడా 0. ఇక్కడ అంటే రో ఇండెక్స్ నెంబర్ అంటే బి ఏ మ్యాట్రిక్స్ లో కూడా రో ఇండెక్స్ నెంబర్ 0 కాలం ఇండెక్స్ నెంబర్ 0 కూడా ఉన్న వాల్యూ, దెన్ బి మ్యాట్రిక్స్ లో కూడా ఉన్న రో ఇండెక్స్ నెంబర్ 0 కాలం ఇండెక్స్ నెంబర్ 0 వాల్యూ రెండు ప్లస్ అయ్యి ఏం జరుగుతుంది అంటే సి అనే వేరియబుల్ లోపల, సి అనేది మ్యాట్రిక్స్ అరే కదా అది కూడా అరే కదా, దీనిలో ఏం చేస్తాం రో జీరో కాలం 0 రో 0 కాలం 0 లోపల యాడ్ అవుతుంది వాల్యూ స్టోర్ అవుతుంది. అంటే నాకేంటి రెండు అవి సమ్ అయిన వాల్యూ దీనిలో స్టోర్ అవుతుంది. సి అంటే నాకేంటి ఫస్ట్ లూప్ లోపల రో 0 కాలం 0 అనుకుంటాం. ఇప్పుడు నాకేంటి సి వన్ అనేది ఏంటి కాలం వన్ కదా, ఇప్పుడు ఏంటి ఫస్ట్ మ్యాట్రిక్స్ లోపల రో 0 కాలం 0 అంటే ఇక్కడ నాకేంటి ఇది రో 0 ఇది కాలం 0 సెకండ్ మ్యాట్రిక్స్ తీసుకుంటాను, సెకండ్ మ్యాట్రిక్స్ తీసుకుంటాను. నాకేంటిది ఇక్కడ చెక్ చేయడం అంటే లూప్ జరగడం కోసమే అంతే, అక్కడ వాల్యూ రావడం కోసం కాదు మనకు. ఇక్కడ నాకేంటి లూప్ లోపల ఏమి అసైన్ చేస్తాం, ఇక్కడ మనం ఇచ్చేది ఏంటి లూప్ జరగడానికి, ఇక్కడ సి వన్ ఇల్లు ఏమైనా పిన్ చేస్తాం వీళ్ళకు ఇవ్వట్లేదు. ఇక్కడ ఏంటిది ఇక్కడ రో 0 రో 3 వస్తుంది కాలం 3 వస్తుంది, ఇక్కడ రో 3 కాలం 3 వరకు ఇచ్చాను కదా, రోజు కాలం 3 అని ఇచ్చాను కదా, అంటే లూప్ ఎక్కడ వరకు జరగాలి ఈ రో ఇక్కడ నాకేంటి అప్ టు 3 వరకు ఈ లూప్ జరగాలి, మళ్ళీ నెక్స్ట్ ఏం జరుగుతుంది మళ్ళీ నెక్స్ట్ రో లోపల ఏం జరుగుతుంది నెక్స్ట్ అందుకే టేబుల్ క్లియర్గా ఏమని చెప్పారు. ఇప్పుడు 3 3 చేస్తున్నాను
So suppose ఇది ఏ అనే మ్యాట్రిక్స్ బి అనే మ్యాట్రిక్స్ ఓకే ఇది ఏంటి జీరో జీరో ఇండెక్స్ నెంబర్ జీరో జీరో ఓకే దీనిలో ఫస్ట్ వాల్యూ ఏం స్టోర్ చేస్తున్నాను ఇక్కడ ఏమన్నా ఇప్పుడు నాకు ఏంటిది ఇది రో జీరో కాలం జీరో ఇది నెక్స్ట్ రో జీరో కాలం జీరో నెక్స్ట్ రో జీరో కాలం వన్ రో జీరో కాలం టూ దీనిలో రో జీరో కాలం వన్ రో జీరో కాలం టూ రో వన్ కాలం జీరో రో వన్ కాలం వన్ టూ జీరో టూ వన్ టూ ఓకే ఇప్పుడు నాకు ఫస్ట్ ఏ వాల్యూ ఇస్తాను ఇప్పుడు నాకు ఇక్కడ ఏం జరుగుతుందో చూద్దాం కంపేర్ చేస్తాను ఇక్కడ ప్రింట్ చేస్తే ఎగ్జిక్యూట్గా క్లియర్ చేయలేదు ఇక్కడ ఎంటర్ ద నెంబర్ ఆఫ్ మ్యాట్రిక్స్ అని ఇచ్చాం కదా ఫస్ట్ మ్యాట్రిక్స్ ఏం కావాలనుకున్నాను త్రీ రోస్ త్రీ కాలమ్స్ అని ఓకే నెక్స్ట్ ఇక్కడ ఏమడుగుతుంది మ్యాట్రిక్స్ టూ వన్ దీనిలో కూడా త్రీ రోస్ త్రీ కాలమ్స్ ఇప్పుడు నాకేంటి ఫస్ట్ మ్యాట్రిక్స్ ఎలిమెంట్స్ అనేది అడుగుతుంది ఓకే ఫస్ట్ మ్యాట్రిక్స్ ఎలిమెంట్ ఇది చూడు నానా ఇక్కడ కాదు ఇక్కడ నుంచి క్లియర్ చేస్తున్నా మనం ఇక్కడ సిఎల్ఆర్ ఎస్సీఆర్ యూజ్ చేయలేదు కాబట్టి ప్రీవియస్ ఎగ్జిక్యూట్ అయింది క్లియర్ కాదు కంపైల్ రన్ ఇప్పుడు త్రీ రోస్ త్రీ కాలమ్స్ ఫస్ట్ మ్యాట్రిక్స్ ఫస్ట్ అరేది నెక్స్ట్ ఏ అని అరే నెక్స్ట్ సెకండ్ మ్యాట్రిక్స్ ఓకే ఇప్పుడు మనకి ఏ వాల్యూస్ యాక్సెప్ట్ చేస్తున్నాం ఫస్ట్ మ్యాట్రిక్స్ వాల్యూస్ యాక్సెప్ట్ ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ నైన్ వాల్యూసే కదా ఫస్ట్ మ్యాట్రిక్స్ ఓకే మీకు అర్థం కావడం కోసం వన్ టూ త్రీ ఇచ్చాను మీరు ఏదైనా తీసుకోవచ్చు ఓకే నెక్స్ట్ సెకండ్ మ్యాట్రిక్స్ వాల్యూస్ ఇస్తుంది వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ ఓకే అయిపోయింది దెన్ అవుట్పుట్ చెక్ చేద్దాం ఆల్ట్ ప్లస్ ఎఫ్ అయి కదా ఇప్పుడు నాకు దీనిలో ఇచ్చిన దాని ప్రకారం చూడండి ఇక్కడ నాకు ఇచ్చింది ఏంటి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ ఓకే ఫస్ట్ ఇక్కడ ఏం జరుగుతుంది రో ఇండెక్స్ నెంబర్ జీరో ఇక్కడ ఏంటిది రో ఇండెక్స్ నెంబర్ జీరో కాలం ఇండెక్స్ నెంబర్ జీరో ఏది ఫస్ట్ ఎడే లోపల ఇక్కడ సి లోపల ఎట్లా స్టోర్ అవుతుంది అంటే రో ఇండెక్స్ నెంబర్ జీరో కాలం ఇండెక్స్ నెంబర్ జీరో లోపల దీనిలో ఉన్న జీరో దీనిలో ఉన్న జీరో అంటే దీనిలో ఉన్న వాల్యూ దీనిలో ఉన్న వాల్యూ అయితే ఏం జరుగుతుంది వన్ అనేది యాడ్ అవుతుంది అది టూ అనేది యాడ్ అవుతుంది వాల్యూ ఇప్పుడు నాకు అదే వచ్చింది ఇక్కడ నేను ఎందుకు మళ్ళీ ఫ్లోట్ లేకపోతే అది లూప్ జరగడం కోసం ఇచ్చాను నాన్న ఇక్కడ తీసుకోవచ్చు మన ఇష్టం కానీ లూప్ లో కూడా మనకి ఎన్ని రోజులు ఎన్ని కాలం ఇచ్చినా ఎప్పటి వరకు జరగాలని తెలవాలి కదండి ఇప్పుడు మీరు ఇదే కదా డౌట్ అదేది ఇక్కడ నీకు ఏంటిది ఆర్ టూ తీసుకోవచ్చు కదా సి వన్ ఏం తీసుకోవాలంటున్నావు కదా ఇప్పుడు తీసుకోండి అట్లయినా పర్లేదు కదా నాకు జరగడం లూప్ జరగాలి కదా దీనిలో త్రీ ఏ ఉంది రోజు త్రీ ఏ ఉంది కాలమ్స్ త్రీ ఏ ఉన్నాయి ఇదేంటి మనకి ఇక్కడ ఇచ్చింది ఏంటి ఆర్ వన్ ఆర్ టూ అనేది ఏంటిది కదా ఇక్కడ రో వన్ కాలం వన్ రో టూ కాలం టూ అంటే ఇక్కడ నేను ఏంటిది లూప్ ఏం చెప్తున్నానంటే ఇక్కడ త్రీ రోస్ త్రీ కాలమ్స్ జరగడానికి కోసమే ఈ లూప్ లోపల ఆర్ వన్ ఆర్ టూ అని తీసుకున్నాం అంటే అంటే ఆ లూప్ లోపల ఇక్కడ నాకేంటి ఎక్కడ వరకు జరగాలి జీరో నుంచి టూ వరకు జరుగుతుంది నెక్స్ట్ లూప్ వచ్చేసి ఏం జరుగుతుంది ఈ టాప్ లూప్ వచ్చేసి ఏంటి జీరో నుంచి త్రీ వరకు జరుగుతుంది అట్లా నాకు ఇది ఇక్కడ వరకు ఇచ్చిన తర్వాత ఏం జరుగుతుంది ఈ రెండు వాల్యూస్ వచ్చేసి ఏంటిది ఇండెక్స్ నెంబర్ జీరో లోపల ఏం జరుగుతుంది టూ అనేది ప్రింట్ అవుతుంది
నెక్స్ట్ ఏం జరుగుతుంది, ఈ వాల్యూ ఏది అరే లోపల ఫస్ట్ మ్యాట్రిక్స్ లోపల ఉన్న వాల్యూ, దెన్ సెకండ్ మ్యాట్రిక్స్ లో ఉన్న ఫస్ట్ వాల్యూ వచ్చేసి కంబైండ్ అయిపోయి ఎంత ప్రింట్ అవుతుంది, 4 అని ప్రింట్ అవుతుంది. ఓకే, దాన్ని ఏం చేస్తున్నాం, అడిషన్ అండ్ కాల్ చేస్తాం. ఏంటది అడిషన్ అండ్ కాల్ చేస్తాం.